హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటు నరసాలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలికిచ్చారు, ఎదురు 20 అడుగులు రోడ్ అయితే వెలికివ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికంటే ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎలివేషన్ చూశారు కదా, చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ వీడియో అయితే అక్కడ స్క్రిప్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. లోపల చాలా అంటే చాలా బాగుండిద్ది. సో టైల్స్తో చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ తక్కువ బడ్జెట్లోనే అయింది. సో ఫేజ్ 1లో ఇచ్చారు కాబట్టి అంత ఖర్చు అయితే అవ్వలేదు. సో ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు. సో లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం మనం. సో ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్. పొడవ వచ్చేసి వీళ్ళు 12 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టు అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్కి అయితే వీళ్ళు 4 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారు. చూడండి ఒకసారి లోపల చూద్దాం. సో కామన్ బాత్రూమ్కి అయితే వీళ్ళు నార్మల్గానే చేయించుకున్నారు. వాల్కేర్ పుట్టి అలాంటివి అయితే వీళ్ళు ఏమీ అప్లై చేయలేదన్నమాట. సో కింద టైల్స్ అయితే చాలా నీట్గా పెట్టించుకున్నారు చూడండి. సో వరండా లెక్క అయితే వీళ్ళు చాలా స్పేస్ అనేది వదిలిపెట్టుకున్నారు. సో మెట్లకైతే వీళ్ళు 2.5 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారు. అండ్ స్టార్టింగ్లో ఇచ్చిన ఇల్లు కాబట్టి గవర్నమెంట్ ప్లాన్ అనమాట ఇది. సో వాళ్ళు ఎలా చెప్పారు సో అలాగే వీళ్ళైతే కట్టించుకోవాలని చెప్పారు కాబట్టి అలానే కట్టించారు. సో ఈ సైడ్ వచ్చేసి ప్రయారీ గోడకి అయితే 1.5 అడుగు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో ఇది రెడీమేడ్గా మనకి బయట 2,300 ఆ రేంజ్లో అయితే బయట ఈజీగా దొరికింది మనకి. సో డిజైన్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. పొడవ వచ్చేసి వీళ్ళు 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. సో కింద టైల్స్తో చాలా నీట్గా పెట్టించుకున్నారు. అండ్ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మనకి హాల్ అనేది అంత హెవీగా అయితే కనపడదు అన్నమాట. సో కబోర్డ్స్ కూడా ఎక్కువ పెట్టించుకోకుండా స్పేస్ కవర్ అవ్వకుండా సో అలా అయితే పెట్టించుకున్నారు వీళ్ళు. సో బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో బెడ్రూమ్ కూడా వీళ్ళు సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ పొడవ వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ బెడ్రూమ్ కూడా చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది అన్నమాట. సో నార్త్ ఫేసింగ్లో అయితే వీళ్ళు కబోర్డ్స్ అనేది పెట్టించుకున్నారు. అండ్ ఎక్కడ వాల్కేర్ పుట్టి అనేది వీళ్ళు పెట్టించలేదు. సో ప్లాస్టింగ్ చేయించేసి అండ్ నీట్గా అయితే డబుల్ కోటింగ్ అయితే కలర్ అనేది వేయించారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు పెట్టించుకున్నారు చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఈ పొడవ వచ్చేసి 4 అడుగులు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 3.5 అడుగులు అన్నమాట. అండ్ టైల్స్తో పైదాకా అయితే వీళ్ళు పెట్టించారు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సింగిల్ డోర్ వీళ్ళు రెడీమేడ్గానే చేయించారు. సో మ్యాక్సిమం ఇది మనకి 1,300 ఆ రేంజ్లో అయితే దొరికిద్ది. సో ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి మనకి వీటికైతే పని లేదన్నమాట చేయించుకోవాలనేది. కిచెన్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. పొడవ వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ కిచెన్ స్పేస్ కూడా కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. పూజా గది అయితే వీళ్ళు ఇక్కడ పెట్టించుకున్నారు, బాగుంది. సో గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ కాబట్టి తప్పదు మనం ఇంకా అలానే కట్టించుకోవాలన్నమాట. సో పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గానే వదిలేశారు. అండ్ ఎల్ షేప్లో అయితే వీళ్ళు మొచ్చుబళ్ళని పెట్టించుకున్నారు. అండ్ కబోర్డ్స్ కూడా అలానే పెట్టించారు చూడండి. టైల్స్తో చాలా నీట్గా చేయించారు. సో టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో స్పేస్ అనేది తక్కువ ఉంది, అయినా కానీ కిచెన్ చాలా నీట్గా చేయించుకున్నారు. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఏరియా అన్నమాట. సో ఇది కూడా కొంచెం చిన్నదిలాగానే ఉంది. అండ్ పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం వ్యూ అనేది చూద్దాము. సో మెట్లు కూడా కంఫర్ట్గానే ఉన్నాయి అన్నమాట. సో ఇది బయట వ్యూ అన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి, ఆ ఎదురు కనపడేవి కూడా. సో పై వ్యూ వచ్చేసి ఒకసారి చూపిస్తాం చూడండి. సో మనకి మెయిన్ రోడ్ పక్కనే ఇచ్చారన్నమాట మనకి వీళ్ళకి స్థలాలు. సో ఓవరాల్గా ఇంటికి ఖర్చు అనేది 7 లక్షల్లో అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ ఫేజ్ 1లో ఇచ్చింది కాబట్టి అంత తక్కువలో అయితే అయింది. సో ఇప్పుడు రేంజ్లో అయితే ఇప్పుడైతే అవ్వదు, మ్యాక్సిమం 11-12 అయితే మనం పెట్టుకోవాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.